నేను లెఫ్ట్ పోనీ బాబు, లెఫ్ట్ పోనీ ఏం పర్లేదు, లెఫ్ట్ పోనీ ఏం కాదు. ఇది తెల్లవారుజాము 3 గంటల నుంచే 2 గంటల నుంచే జరుగుతోంది ఈ కార్యక్రమం. ఇది చూడాలి అసలు ప్రజలు. ఇది అర్ధరాత్రి 2 గంటలకు వీళ్ళు వచ్చారు. ఇది నిత్యావసర సరుకులు సింగనగర్కి ఏరియాకి వెళ్ళటానికి పోనీ పర్లేదు, చాలా దూరం ఉంది. ఇక్కడ ఇదిగో ఇదిగో నిత్యావసర సరుకులు ఇలా ఇలా లారీల్లో వచ్చాయి. ఇలా బియ్యం మీద నాణ్యమైన బియ్యం ఈ డైలీ ఇంటింటికి జరిగేటువంటి పంపించినటువంటి ఆ వ్యాన్ల మీద ఈ వీటిలోకి సప్లై జరుగుతోంది. ప్రజలకు ఇవ్వాల్సిన కందిపప్పు, బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు మొత్తం కూడా అన్ని లారీల్లో వచ్చేసాయి. అవి మధ్యలో ఉన్నాయి లారీలు, ఆ పెద్ద పెద్ద లారీలు అన్ని మధ్యలో ఉన్నాయి. అవి పెద్ద లారీలు అటు ఇటు ఈ చిన్న చిన్న వ్యాన్లు సందుల్లోకి వెళ్ళి ఇవ్వడానికి, ఇంటింటికి ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు ఈ సైడ్ ఉన్నాయి. వీళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి పోలీసులు. ఇది కనుచూపు మేర ఎంతసేపు పెడితే అంతసేపు ఇలాగా బండి పెడుతూనే ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇది నా జీవితంలో మొదటిసారి చూసినటువంటి కార్యక్రమం. ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, అసలు ప్రభుత్వం తచ్చుకుంటే ఏం చేయగలదు. చిత్తశుద్ధితో ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన ఉంటే, అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది అంటే కళ్ళ ముందు చూపించడానికి నేను స్వయంగా ఈ వీడియో చేస్తున్నాను. నా జీవితంలో ఎప్పుడు మా ఇంటి దగ్గరలో ఉండబట్టి నాకు కనబడుతుంది. ఇది ఎవరు చూసేవాళ్ళు కూడా లేరు, చేసేవాళ్ళు లేరు. ఇక్కడేమి ఇక్కడ మరి ఇప్పుడు మరి సాక్షి లేదు, ఇక్కడ టీవీలేమీ లేదు. అంతే నేను చూస్తున్నాను, చూడాలి ప్రతివాళ్ళు చూడాలి. ఇది ఒక నేను పార్టీకి సంబంధించిన వాడు కాదు, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమానికి స్పందించే హృదయం. ఓ ఇది తెలియాలి ప్రజలకు, తెలియాలి సరి అయిన నాయకత్వం ఉందని ఎలా ఎన్నుకోవాలి, మన ఓటు విలువ ఏంటి తెలియాలి అని నేను స్పందించి చేస్తున్నాను. నేను న్యూట్రల్ ఓటర్ని, కానీ ఇదిగో చూడ కదా పోనీ ఎలా ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నారో. కార్మికులు, పోలీసులు, డ్రైవర్లు, క్లీనర్లు, అసలు ఇంత దూరం తెచ్చానో ఇప్పటికి ఇప్పటికి కిలోమీటర్ల మేర పోలీసులు రాత్రి అన్నదల్ల ఆడప లేడీ కానిస్టేబుల్స్ ఎక్కడెక్కడ జీపులు, ఎక్కడెక్కడి కార్లు, ఎక్కడెక్కడి వ్యాన్లు, ట్రాక్టర్లు కళ్ళ ముందు. ఇది 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 తయారు చేస్తే వచ్చేది కాదు, ఇది ఫేక్ వీడియోలు కావు ఇవి. ఇదిగో ఆ వెనకాల వీళ్ళందరి కోసం రెడీగా వెనకాల టెంపరీ బాత్రూమ్ టాయిలెట్స్ కట్టేశారు. అసలు ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, టాయిలెట్స్ కూడా చూపిస్తా, చూడాలా ప్రజలు, చూడాలా సమాజం, చూడాలా దేశం, చూడాలా ఈ దేశ చరిత్రలో ఇలాంటి కార్యక్రమం బహుశా ఇది మొదటిసారి అయి ఉండదు. ఇలా కనుచూపు మేరలో ఇలా వెళ్తుంటే ఇది మొత్తం ఇదే. ప్రజలకు ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు తీసుకొచ్చానో చూడండి, చూడండి. ఇదిగోండి పోలీసులు ఇంత అర్ధరాత్రి ఈ రోడ్డు చివరి మొత్తం వ్యాన్లే, ఈ రోడ్డు మొత్తం వ్యాన్లే. ఇది పోలీసులకు పడుతున్న కష్టం ఇది. అసలు కళ్ళకి పంట అన్నమాట, చూడాలి అసలు ప్రజలు. ఏమిటి ట్రాక్టర్లు ఏమిటి, వ్యాన్లు ఏమిటి, ఈ అడ్మినిస్ట్రేషన్ ఏంటి వ్యవహారం. మేము అలసిపోతాం ఈ వీడియో తీసి మొత్తం. ఇది ఒక్కసారి అప్లోడ్ చేయలేను, ఇది ఈ వీడియో ఒక్కసారి అప్లోడ్ చేయలేను, అందుకే ఇక్కడతో ఆపుతున్నా. మళ్ళీ రెండో వీడియో మళ్ళీ తయారు చేసి పెడతా, మళ్ళీ చూడండి.